రాజధాని విషయంలో ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవద్దని బీజేపీ నేత సుజనా చౌదరి ప్రభుత్వాన్ని కోరారు. రాజధాని రైతులకు బీజేపీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. రాజధాని ప్రాంతంలో బీజేపీ బృందం పర్యటించింది. రాజధాని అనేది వేసుకుని తీసేసే చొక్కా కాదని సుజనా ధ్వజమెత్తారు. రాజధాని గ్రామాల్లో తనకు భూమి ఉన్నట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. ఇక రాజధానిపై బాధ్యత కలిగిన సీఎంగా జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని సుజనా డిమాండ్ చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారు, నేను, ఇంకా మా డిస్ట్రిక్ట్ లీడర్స్ అందరం కలిసి అమరావతి క్యాపిటల్ ఏరియాలో తిరగడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే అక్కడ రైతులు చాలా ఆందోళనకు గురయ్యారు. ఈ మధ్యకాలంలో బొత్స సత్యనారాయణ గారు, ఇప్పటి ప్రిన్సిపల్ మంత్రివర్యులు, వారు ఏంటంటే కొన్ని ముంపు గ్రామం ముంపుకి గురవడానికి అవకాశాలు ఉన్నాయని అవన్నీ కూడా బేస్లెస్గా చెప్పినట్టుగా ఉంది. ఎందుకంటే కరకట్టే 25 మీటర్ల అబోవ్ సీ లెవెల్లో ఉన్నది. అది మునగాలి అని అంటే మొత్తం విజయవాడ మునగాలి. కాబట్టి జరగని పని సైంటిఫిక్గా ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి వరద వచ్చి ఆ ఏరియా మునిగిన దాఖలాలు లేవు. ఎన్జీటీ వాళ్ళు లోకడ 150 పేజీలు జడ్జిమెంట్ ఇచ్చారు దీని మీద. ఇవన్నీ అడ్రస్ చేస్తుంది. క్యాపిటల్ అనేది మనం ఒక రోజు వాడుకునే చొక్కా కాదు, వేసుకొని తీసుకోవాలి. పరేడు అన్ని ఏరియాలు ప్రతి జిల్లాలోనూ అభివృద్ధి అనేది జరగాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగడంలో ఏమాత్రం తప్పు లేదు, కానీ వాటిని నియంత్రించడానికి క్యాపిటల్ ఒకటోటే ఉంటుంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా క్యాపిటల్ ఒకటి ఉంటుంది. అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే విధంగా గ్రోత్ సెంటర్స్ పెట్టాలి. అది భారతీయ జనతా పార్టీ యొక్క అభిప్రాయం కూడా. కాబట్టి ఇక్కడ ఈ ఆందోళన జరగకుండా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి త్వరకు ఏమి స్టేట్మెంట్ ఇవ్వలేదు. రైతులందరూ ఇబ్బంది పడేది ఏంటంటే ముఖ్యంగా ఈ ఇయర్ కౌలు ఇవ్వలేదని వాళ్ళకి, తర్వాత ఇలాంటి స్టేట్మెంట్స్ మీద మూలాన వాళ్ళు ఆందోళన చెందుతున్నామని